सेकंड ईयर फिजिक्स తరగతుల పాఠంలో ఈ రోజు క్లాస్ 4 చెప్పుకుంటున్నాం క్లాస్ 4 లో కాన్సెప్ట్ తరంగాల అధ్యారోపణ సూత్రం తరంగాల అధ్యారోపణ సూత్రం అంటే దేని గురించి తెలియజేస్తుందంటే తరంగం తీసుకుంటే ఇది ఒక తరంగం ఇది y1 స్థాన అంశం గల ఒక తరంగం ఇది మరొక తరంగం ఇది y2 స్థాన అంశం గల తరంగం y1 తరంగము y2 తరంగము ఈ రెండు తరంగాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఫలిత తరంగాన్ని ఏర్పాటు చేస్తుంది ఫలిత తరంగాన్ని ఏర్పాటు చేస్తుంది ఇది y1 తరంగము ఇది y2 తరంగము ఇది ఫలిత తరంగము అంటే ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్ లో ఏం ఇస్తుందంటే రెండు తరంగాలు కలిసిపోయి ఫలిత తరంగాన్ని ఇస్తుంది y=y1+ అంతకంటే ఎక్కువ తరంగాలు కలిసాయి ఇప్పటికి రెండు లేదా ఎక్కువ తరంగాలు కలిసి అధ్యారోపణం చెబితే కలిసిపోయి ఫలిత తరంగాన్ని మనకి ఇవ్వడమే తరంగాల అధ్యారోపణ సూత్రం అంటే విడివిడి తరంగాల స్థానభ్రంశాల బీజీయ మొత్తం విలువ ఫలిత తరంగ స్థానభ్రంశం యొక్క బీజీయ మొత్తానికి సమానము విడివిడి తరంగాల స్థానభ్రంశాల బీజీయ మొత్తం విలువ ఫలిత తరంగ స్థానభ్రంశానికి సమానము ఇది తరంగాల అధ్యారోపణ సూత్రము ఈ తరంగాల అధ్యారోపణ సూత్రం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే నిస్పందనాల గురించి వస్తుంది తరంగాల అధ్యారోపణ సూత్రం అలాగే వ్యతికరణం గురించి చూపిస్తుంది వ్యతికరణం గురించి వస్తుంది మూడవది వివర్తనం నాలుగు స్థిర తరంగాలు ఏర్పడే విధానం స్థిర తరంగాలు ఏర్పడే తరంగాల అధ్యారోపణ సూత్రము ఈ నాలుగు ధర్మాల గురించి కూడా వివరిస్తుంది ఒకసారి మళ్ళీ గట్టి తెచ్చుకుందాము తరంగాల అధ్యారోపణ సూత్రము విడివిడి తరంగాల స్థానభ్రంశాల బీజీయ మొత్తం విలువ ఫలిత తరంగ స్థానభ్రంశానికి సమానము ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ దీనిలో సాగరీసుకునేలో స్థిర తరంగా సాగరీసిన తీగలో స్థిర తరంగం సాగరీసిన తీగలో స్థిర తరంగం ఏర్పడుతుంది మనము సాగరీసిన తీగ తీసుకుంటాం రెండు రిజిడ్ సపోర్ట్స్ ని ఈ రెండు రిజిడ్ సపోర్ట్స్ కి ఒక తీగని రిజిడ్ సపోర్ట్ మధ్య ఒక తీగని బిగించాం
తీగ కనెక్ట్ చేసాం, తీగని స్థిరీకరణ చేసాం. చేస్తే ఈ తీగని కంపింప చేస్తే లేక నీటికే కంపింప చేస్తే లేక నీటికే ఈ తీగని నీటితే దీనిలో పురోగామి తరంగం అనేది ఏర్పడుతుంది. ఇది పతన పురోగామి తరంగం. పతన పురోగామి తరంగం, ఈ పతన పురోగామి తరంగం తేగ యొక్క ఒక చివర నుంచి ప్రారంభమై రెండవ కొనకి చేరుతుంది. రెండవ కొన వద్ద మరో పురోగామి తరంగము పరావర్తనం చెందుతుంది. పరావర్తనం చెందిన తరంగము ఏమవుతుందంటే పతన తరంగంతో కలిసి అధ్యారోపణం చెందుతుంది. అధ్యారోపణం చెంది ఫలిత స్థిర తరంగాన్ని ఫలిత స్థిర తరంగాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఇక్కడ రెండు పురోగామి తరంగాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం వల్ల, ప్రయాణం చేసి అధ్యారోపణం జరగడం వలన స్థిర తరంగం అనేది ఏర్పడుతుంది. ఒకే కప్పని కలుపుకుంటే రెండు స్థిర తరంగాలు, ఒకే కప్పని కలుపుకున్న రెండు స్థిర తరంగాలు, రెండు పురోగామి తరంగాలు, ఒకే కప్పని కలిపి ఉన్న రెండు పురోగామి తరంగాలు ఒకదానితో ఒకటి అధ్యారోపణం చెందడం వలన స్థిర తరంగం అనేది ఏర్పడుతుంది. ఒకటి ఫార్వర్డ్ డైరెక్షన్ లో ప్రయాణం చేస్తుంది, రెండోది రివర్స్ డైరెక్షన్ లో ప్రయాణం చేస్తుంది. మొదటి పురోగామి తరంగం యొక్క సమీకరణం ఇది ఎక్స్ అక్ష దిశలో ఎక్స్ దిశలో చేసే పురోగామి తరంగం. రెండవది వైపు ఏ సైన్ ఆఫ్ కేఎక్స్ మైనస్ టూ ఒమేగా టి, ఇది రుణ ఎక్స్ అక్ష దిశలో ప్రయాణించే పురోగామి తరంగం. ఇది వై వన్, ఇది వై వన్, వై టూ ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ప్రయాణం చేసి అధ్యారోపణం చెంది స్థిర తరంగాన్ని ఏర్పరుస్తుంది. దానికి ఫలితం వైపు వై వన్ ప్లస్ వై టూ, దీన్ని తరంగాల అధ్యారోపణ సూత్రం ప్రకారంగా రాసుకుంటే స్థిర తరంగం ఏర్పడుతుంది. దాని విలువ వైపు ఏ సైన్ ఆఫ్ కేఎక్స్ మైనస్ ఒమేగా టి ప్లస్ ఏ సైన్ ఆఫ్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టి, ఏ సైన్ ఆఫ్ కేఎక్స్ మైనస్ కేఎక్స్ మైనస్ ఒమేగా టి ప్లస్ ఏ సైన్ ఆఫ్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టి. ఇక్కడ మైనస్ ఉంది అంటే కేఎక్స్ మైనస్ ఒమేగా టి లో మైనస్ ఉందంటే ధన ఎక్స్ లో ప్రయాణించే తరంగం అర్థం. ఇక్కడ కేఎక్స్ ప్లస్ ఒమేగా టి ఉన్నంటే రుణ ఎక్స్ అక్షస్ లో ప్రయాణం చేస్తే పురోగామి తరంగం అని అర్థం. ఈ రెండు తరంగాలు కలిసి ఫలిత తరంగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఇక్కడ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సూత్రం ప్రకారంగా రాసుకుంటే మనకి టూ సైన్ ఏ కాస్ బి సూత్రం వస్తుంది. టూ సైన్ కాస్ బి సూత్రం ప్రకారంగా టూ ఏ సైన్ కేఎక్స్ కాస్ ఒమేగా టి, ఇది ఫలిత పరంగా ఇస్తుంది. సైన్ కేఎక్స్ టూ ఏ సైన్ కేఎక్స్ అనేది టూ ఏ సైన్ కేఎక్స్ అనేది కంపన పరిమితిని సూచిస్తుంది. ఒమేగా టి కాస్ ఒమేగా టి అనేది దశను సూచిస్తుంది, దశను సూచిస్తుంది. ఇక్కడ పురోగామి తరంగంలో ఎక్స్ జీరో అయితే ఎక్స్ జీరో అయిందనుకోండి, ఎక్స్ జీరో అయితే మన ఇక్కడ అస్పందనం ఏర్పడుతుంది. ఎక్స్ జీరో అయితే అస్పందనం ఏర్పడుతుంది. ఎక్స్ విలువ జీరో అయితే అస్పందనం ఏర్పడుతుంది. అలా కాకుండా ఎక్స్ ఈక్వల్ టు పై బై టూ అయితే ప్రస్పందనం ఏర్పడుతుంది. ఎక్స్ జీరో అయితే అస్పందనం ఏర్పడుతుంది. ఎక్స్ విలువ పై బై టూ అయితే ప్రస్పందనం ఏర్పడుతుంది.
అస్పందనము స్పందన లేని స్థానము స్పందన లేని స్థానము అంటే స్థానభ్రంశము ఉండదు స్థానభ్రంశము ఉండదు అంటే ఏంటంటే అక్కడది స్థాన రహితము అంటే అక్కడ డిస్ప్లేస్మెంట్ జీరో అంటాం స్థానభ్రంశము సున్నా అంటాం ఆ స్థానాన్ని అస్పందం అంటాం ఎక్స్ ఈక్వల్ పై వైపు స్థానభ్రంశములు గరిష్టంగా ఉంటుంది స్థానభ్రంశములు గరిష్టంగా ఉండాలి ప్రస్పందనం అంటాము దీన్ని స్థిరతరంగంలో ఈ విధంగా సూచిస్తాం జీరో పై రెండు పై టూ పై త్రీ పై బై జీరో పై బై టూ పై త్రీ పై బై టూ టూ పై సున్నా దగ్గర అస్పందన స్థానము పై దగ్గర అస్పందన స్థానము టూ పై దగ్గర అస్పందన స్థానం ఏర్పడుతుంది అస్పందన స్థానం అంటే కంపన కార్మిక విలువ శూన్యం అంటే స్థానం విలువ శూన్యమైతే దాన్ని అస్పందన స్థానం అంటారు పై బై టూ త్రీ బై బై టూ స్థానాలు ఉండేది మనకి ప్రస్పందన స్థానం ప్రస్పందన స్థానం మరి ఈ సాగదీసం చర్యలో స్థిరతరంగా ఏమిటంగా ఏర్పడుతున్నాయి అలాగే దీనిలో ఏర్పడే పౌర పుణ్యానికి సమీకరణాన్ని మనము పరిశీలన చేద్దాం పౌన పుణ్యానికి అనుకుని మనము ఎటువంటి తేదీ తీసుకోవాలంటే ఎల్ పొడవుండే తేదీ తీసుకుందాం ఎల్ పొడవుండే తేదీ తీసుకుందాము ఇది ఎల్ పొడవుండే తేదీ ఎల్ పొడవు అంటే సన్నని తిన్నని తేగని తీసుకొని రెండు అంచుల వద్ద స్థిరంగా మనము బిగించినట్లయితే బిగించి ఉంచాము ఇప్పుడు ఈ తేగని మనం కంపింప చేస్తే లేక నీటితే ఒక గుంచు ఏర్పడినట్లయితే ఒక గుంచు ఏర్పడితే మనకు విభవం మనకు ఒక గుంచు ఏర్పడితే ఇది ఒక ఉచ్చు ఏర్పడుతుంది ఒక ఉచ్చు ఏర్పడితే దీనికి మధ్య ఉండే తరంగ రేఖ విలువ ఎంత అంటే లాంబ్డా బై టూ తరంగ రేఖ విలువ లాంబ్డా బై టూ అంటే ఈ రెండు స్థానాల మధ్య దూరము లాంబ్డా బై టూ ఆ లాంబ్డా బై టూ ఎవరికి సమానము తీగ పొడవుకు సమానం ఆ లాంబ్డా బై టూ ఎవరికి సమానం అండి తీగ పొడవుకి సమానము సో ఎల్ ఈక్వల్ టు లాంబ్డా బై టూ ఎల్ ఈక్వల్ టు లాంబ్డా బై టూ సో మనకి ఈ కాన్సెప్ట్ లో లాంబ్డా ఈక్వల్ టు లాంబ్డా ఈక్వల్ టు సాధారణంగా పౌన పుణ్యానికి సూత్రం ఏంటంటే పౌన పుణ్యానికి సూత్రము న్యూస్ ఈక్వల్ టు వి బై లాంబ్డా బై పౌన పుణ్యాల సూత్రండి న్యూ ఇస్ ఈక్వల్ టు బి బై లాంబ్డా మొట్టమొదటి పౌన పుణ్యం కాబట్టి దీన్ని న్యూ వన్ అంటాము దీన్ని లాంబ్డా వన్ అంటాము లాంబ్డా వన్ దీన్ని కూడా లాంబ్డా వన్ అనే చెప్తాము ఇది కూడా లాంబ్డా వన్ అవుతుంది ఒక గుంచు కాబట్టి లాంబ్డా వన్ దీని విలువ ఎంత అంటే న్యూ వన్ ఇస్ ఈక్వల్ టు బి బై టూ బి బై టూ బి బై బీయుడు ఎంత అంటే సాగదీసిన తీగలో తన ఇంటికెక్టరంగా పడి మనం క్లాస్ మీద చెప్పుకున్నాం క్లాస్ మీద మనం ఇంటికెక్టరంగా పడి చెప్పుకున్నాం బీఈక్వల్ టు రూట్ ఓవర్ టీ బై బీ అని బీఈక్వల్ టు రూట్ ఓవర్ టీ బై బీ అని చెప్పుకున్నాం కాబట్టి ఇరు వన్ ఇస్ ఈక్వల్ టు వన్ బై టూ ఎల్ ఇంటు రూట్ ఓవర్ టీ బై న్యూ రూట్ ఓవర్ టీ బై న్యూ ఈ న్యూ వన్ ని ప్రాథమిక పౌర పుణ్యము అంటారు ఏమంటండి ప్రాథమిక పౌర పుణ్యము అంటారు దీన్నే ప్రాథమిక పౌర పుణ్యం అంటాము దీన్నే మొదటి అనుస్వరం అంటారు మొదటి అనుస్వరం అంటారు మొదటి అనుస్వరం అంటారు ఇప్పుడు టూ లూప్స్ ఏర్పడతాయి ఇద్దరు ఫామ్ టూ లూప్స్ రెండు ఉచ్చులు ఏర్పడినట్లయితే తేగని మీకేటప్పుడు రెండు గుర్తులు ఏర్పడినట్లయితే ఏమవుతుంది తేగ పొడవు మారదు
ఇది లాంబ్డా 2 తీగ పొడవు మారదు తీగ పొడవు మారదు ఇది లాంబ్డా 2 లాంబ్డా 2 వాల్యూ లాంబ్డా కి సమానం అయితే l లాంబ్డా 2 l లాంబ్డా 2 సో పౌనఃపున్యం విలువ u2 v బై లాంబ్డా 2 అవుతుంది v వాల్యూ ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 1 బై l ఇంటూ రూట్ ఓవర్ t బై v అవుతుంది తీగ పొడవు ఎలా అవుతుంది తరంగ దైర్ఘ్యం లాంబ్డా 2 అవుతుంది తీగ పొడవు ఎలా అవుతుంది తరంగ దైర్ఘ్యం లాంబ్డా 2 అవుతుంది మనం ఆ లాంబ్డా 2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి ఫార్ములా u2 v బై లాంబ్డా 2 అవుతుంది ఇక్కడ v స్థిరం కాబట్టి ఇక్కడ తీసుకున్నాము లాంబ్డా 2 బదులుగా l వచ్చింది విలువ v బదులుగా రూట్ ఓవర్ t బై v v బదులుగా రూట్ ఓవర్ t బై v గా తీసుకున్నాము అప్పుడు ఏమవుతుందంటే దీన్ని u2 2 into 1 by 2l into root over t by v. దీన్ని రెండవ అనుస్వారం అంటారు దీన్ని ఏమంటే రెండవ అనుస్వారం లేదా మొదటి అధిస్వరం మొదటి అధిస్వరం పదిహేను నిమిషాలే కవర్ అవుతుంది కవర్ అయిపోయింది మాకు ఫ్రీ అయిపోతుంది మాస్టర్ అదే అంటున్నా మాకు సేమ్